మా అబ్బాయి అమ్మాయి పెద్ద పెద్ద కాలేజెస్ లో చదువుకొని ప్రయోజకులయ్యి మమ్మల్ని బాగా చూసుకుంటారని పేరెంట్స్ ఇలాంటి పెద్ద కాలేజీలో అయితే జాయిన్ అయితే చేస్తూ ఉంటారు కానీ చివరికి వాళ్ళని ఇచ్చేవాళ్ళగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది నేను ఒక క్యాప్షన్ అయితే చూశాను శ్రీ చైతన్య కాలేజ్ బోర్డ్ మీద తల్లిలాగా లాలన తండ్రిలాగా రక్షణ ఇస్తామని కానీ ఏదండి తల్లిలాగా లాలనేది తండ్రిలాంటి రక్షణ ఏది పిల్లలు పేరెంట్స్ దగ్గర తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేసేది కాలేజెస్లోనే లెక్చరర్స్ దగ్గరే వాళ్ళే కఠినంగా ప్రవర్తించి పిల్లల ప్రాణాలు పోవడానికి ఒక పెద్ద రీజన్ అయితే అవుతున్నారు దయచేసి పేరెంట్స్ మీరు కూడా ఆలోచించండి ఒకసారి రెండుసార్లు పిల్లల్ని ఇంత పెద్ద కాలేజెస్లలో జాయిన్ చేయించి చదువుకోవాలి అని చెప్పి అన్నటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళని జాయిన్ చేయించండి సెకండ్ ఫ్లోర్ తిరిగి అరే మా ఫ్రెండ్ కనిపించట్లేరు అంటే కూడా ఒక్కరు రెస్పాన్సిబిలిటీ అంట సార్ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ సరే మా ఫ్రెండ్ ఇట్లా అయిపోయింది సొసైడ్ చేసుకున్నాడు అనే విషయంలో వాడిని కిందికి దింపి బండి మీద తీసుకొచ్చారు సార్ హాస్పిటల్కి పిల్లలు కాలి బండి మీద ఇద్దరు పిల్లలు బండి లిఫ్ట్ అడిగి తీసుకొచ్చారు సార్ ఇంత అన్యాయమా సార్ మాకు మా నైట్ సార్ చాలా సార్లు సార్ చాలా అసలు ఎంత హరాస్మెంట్ అంటే బాబు బాధపడ్డాడు వచ్చి నేను చదవను అంటే ఈ 2 మంత్స్ అయితే ఎగ్జామ్స్ అయిపోతే ఏదన్నా చదువు సార్ ఇదే అన్న జర ఒక్క నిమిషం చాలా చేస్తురా మెల్లగా తీసుకుందాం వచ్చి అడిగితే కూడా ఇంత రెస్పాన్స్ గురించి ఒక్క నిమిషం మమ్మీ మాట్లాడుతుంది కదా పొద్దున 4 గంటలకు కాలేజ్ కాల్ చెప్పిచ్చినా స్టూడెంట్స్ పవర్ వీళ్ళు ఫ్రెండ్స్ ఆగిర్రు మొత్తం కాలేజ్ క్యాంపస్ కాల్ అయిందన్నా నాకు స్టూడెంట్ లోపల లోపలికి వెళ్తే నేను నాకు వాడు పైనుంచి వెళ్ళిపో పైనుంచి వేయి ఉంది వెళ్ళిపోండి లేకపోతే టీసీ ఇచ్చేస్తామని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్నవాడు నరేష్ అనే వ్యక్తి పట్టుకుంటే పారిపోయాడు అన్న వాడు హాస్టల్ ఇన్ఛార్జ్ అంటే మొత్తం వాడు పట్టుకుంటే పారిపోయాడు ఇదన్న వ్యవస్థ తీసుకురావాలి వాళ్ళు కూడా ఉపాధ్యాయుల పని అది రెస్పాన్సిబుల్ దేనికైనా ఏంటి సార్ ఇది చదువుకోవడానికి పిల్లలు వేస్తే ఇంత నిర్లక్ష్యం ఏంటి సార్ అసలు అంటే ఏం చెప్పలేదు సార్ నాకు చాలా సార్ ఇన్ఫార్మ్ చేశారు కాలేజ్ వచ్చి ఆచార్య అనే సార్ తో నేను వార్నింగ్స్ మాట్లాడుచ్చానన్న అన్న వాళ్ళని తీసుకొచ్చి అన్న మేము ఇంట్లో మా పిల్లని మేము మా డాడీ వాళ్ళు కొట్టారన్న మీరు కొట్టే హక్కు మీకు లేదంటే నాతో రాశా సరేలే సరే మంచిది అదే ఇష్టం వచ్చాడు రాశా మాట్లాడతాడు అన్నవాడు కాలేజ్లో పిల్లలకు క్యాష్ గురించి చెప్తాడు అన్నవాడు మీదే క్యాస్ట్ మాదే క్యాస్ట్ మాది 70 ఎకరాలు ఉంది 80 ఎకరాలు ఉంది నా ఆస్తి అంతా ఇంత మీరు మా వాచ్మెన్ కూడా పనికి స్టూడెంట్ కి ఇవ్వాలి సార్ నేర్పించేది వాచ్మెన్ కూడా పనికి రాంట సార్ నా బాబు అప్పుడు నేను ఈ కాలేజ్ ముగ్గులు కదలను నా బాబు బయట వాళ్ళకి పరిగెత్తి అక్కడ నుంచి లిఫ్ట్ అడిగి హాస్పిటల్ తీసుకెళ్ళాడు సార్ వాడు ఒక్క ఫ్యాకల్టీ తీసుకెళ్ళాడు సార్ నైట్ నైట్ మార్నింగ్ 4 o'clock వరకు కాలేజ్ వస్తే స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోతున్నారు అవుటింగ్ అందరికి ఎందుకంటే ఇష్యూ అయింది సార్ 2 డేస్ అయిన కదండి సార్ ఇన్ఛార్జ్ మీరే సార్ నరేష్ అని నేననే కదరా చెప్పండి అసలు ఏం జరిగింది అది చెప్పానా ఏమైంది అందరు నీ పేరే చెప్తున్నారు కదా సార్ స్టూడెంట్ అందరు మీ పేరు చెప్తున్నారు సార్ సార్ అందరు స్టూడెంట్స్ మీ పేరు చెప్తున్నారు సార్ స్టూడెంట్స్ చెప్తున్నారు సార్ మీ పేరు సార్ ఏమి
మరి ఎట్లా తీసుకెళ్ళారు చెప్పు హాస్పిటల్ ఎట్లా పిల్లలు వచ్చి నాకు ఎత్తున వెళ్ళారు ఎవరు చెప్పారు పిల్లలు నాకు ఇచ్చో చెప్పారు రూమ్ గురించి ఏమని చెప్పి సడర్ అయిపోయాక అన్న ఒక పిల్లడు అప్పటి అంటే అప్పుడు మేము చెక్ చేద్దాం అది Down, down, Chaitanya! Down, down, Chaitanya! Down, down, Chaitanya!